జయ జయ శంకర హర హర శంకర అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఆఫీసులో పనిచేస్తున్న ఒక మహిళ పరమాచార్యులను దర్శించడం కొరకు వచ్చింది. నేటి రోజుల్లో మహిళలకు లోపల భక్తి ఉన్నప్పటికీ నిత్య విధులను స్తోత్ర పఠనాదులను పద్ధతిగా నేర్చుకొని అనుష్ఠించడానికి వీలుగా లేదన్న తాపం ఆమెను దహించి వేస్తుండేది. ఆ మహిళ మహాస్వామిని ఈ విధంగా వేడుకుంది. స్వామి, నేను పనికి వెళ్తున్నాను. విరామకాలం చాలా తక్కువగా ఉంటున్నది. అంతేకాక మడి ఆచారం అంటూ కఠినమైన నియమాలను ఆచరించడానికి వీలు కావడం లేదు. పొడవైన స్తోత్రాలు పారాయణాలు చేయడానికి వీలు పడడం లేదు. కానీ ఏదో ఒక సులభమైన మంత్రజపం చేయాలన్న తీవ్రమైన కోరిక ఉంటున్నది. మీరే అనుగ్రహించాలి. వెంటనే కరుణామూర్తి అయిన పరమాచార్యులు ఆ మహిళ యొక్క అంతర్భావమును చింతను అర్థం చేసుకొని చెప్పు అని అన్నారు. హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర. ఉపదేశాన్ని పొందిన ఆ మహిళామణి మనసులో సంతోషం ఉప్పొంగుతుండగా పరమాచార్యులకు నమస్కరించింది. ఆచార అనుష్ఠానాలు లేని నీ వంటి దానికి మంత్రోపదేశం ఎందుకు అన్న కఠినమైన మాటలు ఎదురు చూచి వచ్చిన ఆమె అమూల్యమైన మంత్ర ఉపదేశంతో సంపూర్ణమైన తృప్తిని అనుభవించింది. ఈ మంత్రం ఆమెకు మాత్రమే ఉపదేశించినది కాదు, మనందరికీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కష్టాలన్నీ పోవాలని ఆ స్వామివారిని కోరుకుంటాను.